Mantri Lokesh Pai Vimarsalu Chesina Pavan Kalyan Pai, SC Corporation Chairman Jupudi Prabhakar Mandipadar. Prakasam Jillalo Media Tho Matladutu, Rajyanga Baddhanga Erpadina, MLC Ki, Ennikaina Evaraina Sare, Kendra Rashtra Mantruluga, Badhyatalu Chepatte Avakasam Untundani Annaru. Aithe Chiranjeevi E Vidhanga, Kendra Mantri Padavini Chepattarani Prashninchina Ayana, Pavan Jagan Iddaru Vimarsalu Chese Teerni Marchukovalani Annaru. మంత్రివర్గం నుంచి బయటకు వచ్చినటువంటి తరుణంలో పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెడుతున్న అంశాన్ని చూసి తట్టుకోలేకపోయాడేమో మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత గుంటూరులో ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ పేరుతోటి ఎప్పుడైతే బీజేపీ నుంచి తెలుగుదేశం వెనక్కి వస్తుందో తెలుగుదేశం నుంచి అతను కూడా పక్క వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు వెళ్ళాడో ఏంటో తెలియదు. ఇద్దరు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు పవన్ జగన్ జనసేన ఇద్దరు కూడా కలిసి ఏదో మాట్లాడుతున్నట్టుగా కనబడుతూ ఉంది. కానీ నిన్న చూసినప్పుడు ఒక జుగుప్సాకరమైన వాతావరణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆయనకి నలుగురు భార్యలు ఉన్నారు, నాలుగు ఆయనకి కార్లతో సమానంగా వాళ్ళు పెట్టి కార్లు కొన్నట్టుగా కొనేశాడు. ఇదంతా చేసిన తర్వాత పవన్ కూడా ఏం మాట్లాడుతాడు అనుకుంటే సడన్గా ఆయన ఏమైపోయాడంటే అయిందేదో అయిపోయింది, యుద్ధం ముగిసినట్టే అని ఈరోజు స్టేట్మెంట్ కనపడింది. ఏలూరులో యుద్ధం ఎవడు ప్రారంభించమన్నాడు, వ్యక్తిగత రాజకీయాలకు ఎవడు పోమన్నాడు, మీకు ఎంతమంది పెట్టినటువంటి పిల్లలు ఉంటే ఎవరికి ఇదవుతుంది, ఎందుకు యుద్ధం ముగిసిందో మాకైతే అర్థం కావట్లేదు. అది మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు, లోకేష్ గారు దొడ్డి దారుణ మంత్రివర్గంలోకి వచ్చాడట. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియకపోతే మాట్లాడకుండా మానేయటం మంచిదని అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా తెలుగుదేశం పార్టీ నుంచి జూపుడి ప్రభాకర్ రావు చెప్తా ఉన్నాడు. రాజ్యసభ అదేవిధంగా కౌన్సిల్స్ ఏ రాష్ట్రంలో ఉన్నా కేంద్రంలో ఉన్నా దీస్ టూ ఆర్ అప్పర్ హౌసెస్, మేధావులు పెద్దలు ఉండే సభలుగా భావిస్తాం. అది దొడ్డిదారి కాదు. ఒకవేళ దొడ్డిదారి అదైతే మీ అన్న కూడా రాజ్యసభకే వెళ్ళాడు, రాజ్యసభ నుంచే మంత్రి పదవి తీసుకున్నాడు. మీ అన్న దొడ్డిదారిలో ప్రవేశించి మంత్రి పదవి వెళ్ళాడా? చిరంజీవి గారు ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్గా ఉండి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు, దొడ్డిదారి అంటారా? ములాయం సింగ్ యాదవ్ కొడుకు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్, అతను ముఖ్యమంత్రి ఎమ్మెల్సీగా ఉండి దొడ్డిదారు అంటామా? ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు కౌన్సిల్లో ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి దొడ్డిదారు అంటామా? రాజకీయాలు తెలియకుండా మాట్లాడి లోకేష్ గారిని అనవసరంగా విమర్శిస్తే రాష్ట్ర ప్రజలు కూడా ఖచ్చితంగా అడ్డం తిరుగుతారని చెప్పదలుచుకున్నాం. మీ ఇద్దరు గొడవ, మీరు కార్లో బస్సులో లారీలో ఏ పెళ్ళాలో మాకైతే అర్థం కాలేదు, నడుపుకోండి ఏమైనా చేసుకోండి, కానీ రాష్ట్రం కోసం ప్రయత్నిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారిని సూర్యుడితో పోటీ పడి చంద్రుడితో స్నేహం చేస్తున్నట్టుగా రేయి బొగులు పనిచేస్తూ తను మేలుకొని పనిచేసిన ప్రతి క్షణం కూడా ఎవరో ఒకరికి మేలు జరుగుతుంది అని భావిస్తున్న నేపథ్యంలో ఈ రాష్ట్రం కోసం బీజేపీ ఇవ్వకపోతే ఎలా ఇవ్వదో మెడలో ఉంచి తీసుకురావడానికి 2019 ఎన్నికల్ని టార్గెట్ పెట్టి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అవి ప్రాంతీయ పార్టీల జాతీయ పార్టీల అన్నింటినీ ఏకం చేసి అవసరమైతే చక్రం తిప్పి అవకాశం వస్తే మోడీని బీజేపీని దించేసి వేరే వాళ్ళతోటి ఈ రాష్ట్ర ప్రత్యేక హోదా సాధించుకోవాలని ఒక తపన చంద్రబాబు నాయుడు గారు పడుతుంటే మీరు అవిశ్వాసం పెట్టండి, నేనున్నాను రాష్ట్రం దేశమంతా తిరుగుతాను 80 మంది ఎంపీలను తీసుకొస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ వాళ్ళు పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవిశ్వాసం పెడితే ఆయన అడ్రస్ లేడు, వాళ్ళకున్న 5 గురు తప్ప వాళ్ళకి ఇంకో సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు, ఈ రాష్ట్రం పరువు పోతుందని తెలుగుదేశం పార్టీ భావించి అప్పటికప్పుడు పోయినసారి జరిగినటువంటి సమావేశాల్లో వైఎస్ తెలుగుదేశం పార్టీ కూడా అవిశ్వాస తీర్మానాలు పెడితే ఇదిగో ముందు మేము పెట్టాం తర్వాత వీడు పెట్టారు, తర్వాత ఏమైంది? కర్ణాటక ఎన్నికల్లో ఉన్న సందర్భంగా అవిశ్వాస తీర్మానాన్ని రానియకుండా చేసుకొని చర్చ పెట్టకుండా పార్లమెంట్ నుంచి పారిపోయినటువంటి మోడీ పరాభవం పాలైన కర్ణాటక ఎన్నికల్లో దక్షిణ భారతదేశ చివరి కంచుకోటను కూడా బద్దలు కొడతామన్నటువంటి నీ వ్యాఖ్యలు ఏమై మీకు బద్దలు పగలు కొట్టారు జనం?